విజయనగరం జిల్లా గరివిడి మండల కేంద్రంలో పశు వైద్య కళాశాల ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర మత్స్యశాఖ మరియు పశువర్తక శాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే కంబాల జోగులు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ మజ్జు శ్రీనివాసరావు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, నోరు లేని మూగజీవుల కోసం నిరంతరం సేవ చేసేది పశు వైద్యులని వారిని కొనియాడారు. యూనివర్సిటీ పరిస్థితి దానికి తగ్గట్టు దయచేసి మీరు కూడా మాకు సజెషన్ ఇవ్వండి, చెప్పండి. అవసరమైన మేరకు మరి మంత్రి గారిని మోటివేట్ చేస్తే ఆయనతో కోఆపరేట్ చేసుకొని అది ఏర్పడిన డిపార్ట్మెంట్ చేస్తారని చెప్పి స్థానికంగా ఉన్న ఈ ప్రాంతానికి ఈ జిల్లాకు సంబంధించిన వాస్తవ్యంగా ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఈ ప్రాంతంలో ఇది అవసరమైన అవసరాన్ని మరి దీన్ని తగ్గట్టు కార్యక్రమాలు చేస్తానని చెప్పని వారు కూడా నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పుడు గన్నవరం ఒకటి, మరి మన ఉత్తరాంధ్రలో గతంలో మనకి ఇలాంటి ఇన్స్టిట్యూట్ లేదు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ మూడు జిల్లాల్లో కూడా ఇక్కడ ఒక వెటరీ ఇన్స్టిట్యూట్ మంచిది లేనందువల్ల ఏదైతే గతం నుంచి ఇక్కడ ఉన్నటువంటి లైఫ్ స్టాక్ రీసెర్చ్ స్టేషన్, గొర్రెల మీద పరిశోధన చేయడం కోసం ఉద్దేశించినటువంటి ఈ ఎల్ఆర్ఎస్ ఏదైతే ఉందో దీని కాలక్రమేణ పాలిటెక్నిక్ కాలేజ్ మాదిరి ఇప్పుడు దాని స్థానంలోనే ఒక పూర్తి స్థాయి వెటరినరీ కాలేజ్గా మార్చుకోగలిగామని, ఇది గతంలో 2016లో నిర్మాణం మొదలైంది. మరి గత ప్రభుత్వం దీనిపైన అంత ఫోకస్డ్గా లేదు. మరి మనం వచ్చిన తర్వాత అదృష్టశాత్తు ఇది బొత్స గారి నియోజకవర్గంలో ఉన్న